The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this, another opportunity God has given unto us. టు మెడిటేట్ హీస్ వర్డ్ దేవుడు మనకు అనుగ్రహించిన మరొక తరుణం దేవుని వాక్యంలో ధ్యానించలాగిన ఆయన ఇచ్చిన మరొక తరుణాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నాం టుడే వెన్ వి సీ ఇన్ ద క్రిస్టియన్ డిఫరెంట్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ద లార్డ్ విత్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కమిట్మెంట్ క్రైస్తవంలో మనం చూసినట్లయితే వేరు ప్రజలు వేరు యొక్క ప్రతిష్టతలతో ప్రభుడించే వారుగా ఉన్నారు అండ్ యూ అండ్ ఐ హౌ టు అవర్ ఓన్ హక్స్రేషన్ విత్ వాట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ వీఆర్ ఫాలోయింగ్ మనం ఏ విధమైన ఒడంబడికతో ఏ విధమైన ప్రతిష్టతతో ప్రభువుని వెంబడిస్తున్నామో పరీక్షించుకోవాలి దెర్ ఆర్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్ టు టు మెనీంగ్

కేవలము ముగ్గురు వ్యక్తులతో జరిపిన సంభాషణ మాత్రమే ఇక్కడ ప్రస్తావించారు అండ్ ఫర్ ఈచ్ కాన్వర్సేషన్ టూ టూ వర్సెస్ లైక్ దట్ ఫర్ దీ కాన్వర్జేషన్స్ సిక్స్ వర్సెస్ ఫ్రమ్ లుక్ నైన్ ఫిఫ్టీ సెవెన్ త్రూ టూ ఒక్కొక్క వ్యక్తితో జరిపిన సంభాషణ కొరకై రెండు రెండు వచనాలు కేటాయించబడినట్లుగా ఆ రీతిగా ముగ్గురు వ్యక్తుల కొరకు ఆరు వచనాలు ఇక్కడ కేటాయించబడ్డాయి యాభై ఏడో వచనం నుండి అరవై రెండవ వచనం వరకు వి ఆర్ గోయింగ్ టు సీ ద కాంటెక్స్ట్ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటిగా ఇక్కడ ఉన్న సందర్భం ఏ మనం చూద్దాం ఫర్ దట్ వి హౌ టు రీడ్ ఫ్రం వెర్స్ ఫిఫ్టీ వన్ ఆన్ అయితే దాని కొరకై యాభై ఒకటో వచనం నుండి మనం చదివితే మంచిది ఫ్రం వెర్స్ ఫిఫ్టీ వన్ టూ ఫిఫ్టీ సిక్స్ యాభై ఒకటో వచనం నుండి యాభై ఆరు వచనాల వరకు లార్డ్ జీసస్ క్రైస్ట్ వాస్ వెరీ

సమ్ పీపుల్ ఈవెన్ టు క్రిటిసైజ్ హేమ్ మరి ఎల్లో కూడా మరి రాయబడినట్లుగా కొంతమంది ఎప్పుడు ఆయన విమర్శించాలి తప్పులు పట్టాలని ఆయనలోని తప్పులు పట్టాలని సో రీజన్ మే బి ఎనీథింగ్ బట్ థౌజండ్ ఆఫ్ పీపుల్ దేవర్ ఫాలోయింగ్ లాడ్ జీసస్ కారణం ఏదైనా వేలాది ప్రజలు జనసమూహములుగా యేసు ప్రభుని వెంబడిస్తూ ఉండేవారు ఆయన ఎక్కడికి వెళ్ళినా గానీ ద పవర్ ఆఫ్ హిస్ వర్డ్ హీ హీల్డ్ మెనీ పీపుల్ తన నోటి మాట శక్తి వలన అనేకులని ఆయన బాగు చేశాడు బై హిస్ టచ్ హీ హీల్డ్ మెనీ పీపుల్ ఆయన ముట్టి అనేకులని బాగు చేశాడు వెన్ పీపుల్ టచ్డ్ హిమ్ దోస్ పీపుల్ దేవర్ హీల్ అంతే కాదు ప్రజలు యేసు

వెరీ పాపులర్ ఇవి చూసినప్పుడు వందలాది ప్రజలు జన సమూహంలో ఆయనని వెంబడిస్తూ ఉండగా ఇక ఆయనకి ఎంతో పేరు ప్రఖ్యాత వచ్చింది

కాలంగా వచ్చిన వ్యాధులు ఏవైనా కానీ హేస్ హీ విల్ హీల్ అండ్ వితౌట్ ఎనీ డౌట్ ఆయన మిస్సందేహంగా వారు కూడా స్వస్థపరుస్తాడు ఎవ్రీ బడి ఎవ్రీబడీ వాస్ వెరీ హ్యాపీ కాబట్టి అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఐ బిలీవ్ నేను అనుకుంటా వన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ హ్యాపీ ఒక్క కోవకు చెందిన వాళ్ళు మాత్రమే ఆయన అంటే సంతోషం కాదు వాళ్ళు ట్రై ఎందుకంటారు దోస్ పీపుల్ ఐ కెన్ సే ద డాక్టర్స్ అండ్ ద నర్సెస్ ఆఫ్ ద విలేజ్ బికాస్ ఆల్ దేర్ బిజినెస్ ఈస్ గా వాళ్ళు ఎవరనగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వైద్యులు డాక్టర్లు నర్సులు అసంతోషంగా ఉంటారు ఎందుకు ఇక వాళ్ళ దగ్గర గిరాకీలు ఏమి రావు ఎనోబడి విల్ కమ్ టు థెమ్ ఎవరు కూడా వాళ్ళ దగ్గర రారు కాబట్టి ఆఫ్టర్స్ ఆల్సో ఆఫ్టర్ టెస్టింగ్స్

ఒక గ్రామములో నుండి వెళ్లాలని అని నిశ్చయపరచుకున్నాను మెసేంజర్స్ టు దట్ ప్లేస్ మరి దానికి ముందుగా కొంతమందిని దూతలని పంపించారు లార్డ్ జీసస్ క్రైస్ట్ వాంట్ పాస్ త్రూ సమారీ యేసుక్రీస్తు ప్రభువారు సమరయ మార్గం గుండా వెళ్ళాలనుకుంటున్నారు బికాస్ బికాస్ ఆఫ్ ద దేర్ ఆర్ నో ప్రాపర్ డీలింగ్స్ బిట్వీన్ ద సమారిటన్స్ అండ్ జ్యూస్ డ్యూరింగ్ దోస్ డేస్ ఆ దినాల్లో సమరయులకి యూదులకి మధ్య సత్సంబంధాలు లేవు సో దట్స్ వై హీ సెంట్ ద మెసేంజర్స్ అందుకనే ముందుగా కొంతమందిని పంపించాడు ఆర్ జీసస్ క్రైస్ట్ ఇస్ ద జ్యూ ద డిసైపుల్స్ ఆర్ జ్యూస్ యేసుక్రీస్తు ప్రభు యూదుడు ఆయన శిష్యులు కూడా యూదులు అండ్ సీ హీ వాంట్ టు గో త్రూ సమారియా అరే సమరయల ఒక గ్రామంలో నుండి వెళ్ళాలనుకున్నాడు అండ్ యాక్చువల్లీ

గొప్ప కార్యాలు అద్భుత కార్యాలు జరుగుండేవి కదా వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్ వాటికి కారణం ఏమిటి బికాస్ ఆఫ్ ద డిఫరెన్సెస్ బికాస్ ఆఫ్ ద ఫీలింగ్స్ ఎందుకనగా వారిలో ఈ వ్యత్యాసాలు భేద భావాలను బట్టి హి ఇస్ నాట్ ఆఫ్ అవర్ కాస్ట్ ఈయన మా కులస్తరు కాదు హి ఇస్ నాట్ ఆఫ్ అవర్ ప్లేస్ ఆయన మా ప్రాంతం వాడు కాదు హి ఇస్ ఎ జూ ఆయన ఎవరో యూదుడు వి ఆర్ సమరీటన్ మేము సమరీలం యాక్చువల్లీ సమరీటన్ సర్ డిస్పైజ్డ్ పీపుల్ వాస్తవంగా మనం చూస్తే సమరీలు తృణీకరించబడిన వారు జూ సార్ వెరీ ఆర్థోడాక్స్ పీపుల్ యూదులేమో నిష్ట మతనిష్ట గలవారు ఓర్ సమరిటన్ సమరేలు ఎవరు ఎస్ దే ఆర్ మిక్స్డ్ రేస్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద పేరెంట్ ఇస్ ఎ జ్యూ అండ్ ది అదర్ పేరెంట్ ఇస్ ఎ నాన్ జ్యూ సమరైలు అనేవారు మిశ్రిత జనాంగం వారు వారి తల్లిదండ్రుల్లో ఒకరు మరి యూదుడై ఉంటారు ఒకరేమో అన్ని జనానికి చెందినవారు ఆ విధంగా ఆ తల్లి అలాంటి తల్లిదండ్రులు పుట్టిన వారిని అనేవారు బికాస్ ఆఫ్ దట్ మిక్స్డ్ రేస్ బికాస్ జ్యూస్ ఫర్ ఆర్థోడాక్స్ దేవర్ డిస్పైసింగ్ ది ఈవెన్ ట్రీటింగ్ దమ్ వర్స్ డాగ్స్ ఈ మిశ్రిత జనము కాబట్టి

తృణీకరించబడినటువంటి జనాంగమైన బికాస్ ద జూయిష్ పీపుల్ డిస్పైజ్డ్ దెమ్ సో మచ్ దట్ ఎనిమిటీ దట్ హేట్రెట్ వాజ్ డెవలప్డ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ ద సమారెటన్స్ యాజ్ వెల్ యూదులు సమరాయల్ని నిరాకరించిన ఆ కారణాన్ని బట్టి సమరాయల్లో కూడా యూదుల పక్షంగా వ్యతిరేకత శత్రుత్వము మరి ద్వేషము వాళ్ళు పెంచుకున్నారు దట్స్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద కేస్ ఆఫ్ సమారెటన్ వుమెన్ అదే సమరాయ స్త్రీ విషయంలో కూడా జరిగింది వెన్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆస్క్డ్ ఫర్ వాటర్ యేసుక్రీస్తు ప్రభువారు దాహమునకు నీళ్ళు ఇవ్వమని అడిగినప్పుడు హి వాస్ ఆల్మోస్ట్ స్పెల్ And she was wondering ame chudandi ga note maata raatalani amiki aashcharya poyindi and what he what she was telling em ani chepta undi and fourth chapter john 4 verse 9 then said the woman of samaria unto him how is it that thou being a jew askest drink of me which i am a woman of samaria aa samaria stri yudulavaina neevu సమరయ స్త్రీనైన నన్ను దాహమున కిమ్మని ఎలా గడుగుచున్నావని ఆయనతో చెప్పాను ఎలా అనగా బికాస్ వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దాట్ ఏంటి దానికి కారణం ఏంటి జూస్ హావ్ నో డీలింగ్స్ విత్ సమారిటన్ యూదులు సమరయులతో సాంగత్యము చేయరు ఇట్ సిన్ఫుల్ వుమన్ న్యూ ఇట్ పాపాత్మురాలైన స్త్రీకి కూడా ఈ సత్యం తెలుసు దట్ సమారిటన్ వుమన్ షీ ఇస్ ఆస్కింగ్ బీయింగ్ ఎ జూ

వారి సమస్యలు సమస్యలుగా ఉండిపోయినాయి వారి ప్రశ్నలు ప్రశ్నలుగా ఉండిపోయినాయి దే ఆర్ థింకింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ ఎ జూ బట్ దే కుడ్ నాట్ అండర్స్టాండ్ ద పర్పస్ ఫర్ విచ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ వాళ్ళు అనుకున్నది ఏమిటి యేసు క్రీస్తు ప్రభు అంటే ఆయన ఒక యూదుడనే అనుకున్నారు అంతేగాని ఆయన అసలు ఎందుకు భూమి మీదకి వచ్చినాడు ఏ ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చినాడో గ్రహించలేదు టుడే మెనీ పీపుల్ బై సీయింగ్ దీస్ డిఫరెన్సెస్ దే ఆర్ రిజెక్టింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈ దినం చాలా మంది ఇలాంటి వ్యత్యాసాలు భేదభావాలని బట్టి యేసు ప్రభుని నిరాకరిస్తున్నారు వద్దు అంటున్నారు బై సేయింగ్ నో టు లాడ్ జీసస్ క్రైస్ట్ ఇట్ ఈస్ లాస్ టు యూ ఇట్ ఈస్ నాట్ నాట్ ఎ లాస్ట్ టు లాడ్ జీసస్ యేసు క్రీస్తు ప్రభు వద్దు అని అంటే నువ్వే నష్టపోతావు యేసు ప్రభువారికి వారికి పోయేది లేదు ఐ నో మెనీ ఆఫ్ అవర్ బెలవెడ్ ఫెలో సిటిజన్స్ నాకు తెలుసు చాలా మంది నా ప్రియమైనటువంటి నా భారతీయులు

ఇన్ దట్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాల్ విచ్ ఇన్ వెరీ మచ్ ఇన్ ఏషియా బెత్లమ్ అనే గ్రామంలో అది ఇజ్రాయెల్ దేశంలో ఉంది ఆ ఇజ్రాయెల్ దేశము సరిగ్గా ఆసియా ఖండంలోనే ఉంది ఆయన మన దేవుడు అన్డౌటెడ్లీ హీస్ ద గాడ్ ఆఫ్ ద హోల్ వరల్డ్ నిస్సందేహంగా లోకమంతటికి ఆయన దేవుడు క్రియేటర్ ఆఫ్ ద హోల్ వరల్డ్ అనగా లోక సృష్టికర్త ఆయన బట్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ ఐఎమ్ టెలింగ్ అయితే నీ ప్రశ్నలకి జవాబుగా చెప్తున్నా జీసస్ క్రైస్ట్ ఈస్ నాట్ ఎన్ అమెరికన్ గాడ్ ఈస్ నాట్ ఎ గాడ్ ఆఫ్ ఇంగ్లాండ్ ఈస్ నాట్ ఎ వైట్ గాడ్ హీఈస్ ఎ గాడ్ ఆఫ్ ఆల్ ద పీపుల్ బట్ వెన్ వీ సీ హిస్ బర్త్

ద ఎంటైర్ లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఓన్లీ ఇన్ దట్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఏరియా ఇన్ ద ల్యాండ్ ఆఫ్ పాలెస్టైన్ యశ్ క్రీస్తు ప్రభు వారు పుట్టిన దినాల్లో రెండు వేల సంవత్సరాల పూర్వము విమానాలు లేవు లేకపోతే మరి యొక్క రవాణా సౌకర్యాలు ఏమీ లేవు ఆయన ఆ ఫాలస్తీనా ప్రాంతంలోనే ఇంచుమించుగా నూట యాభై కిలోమీటర్ల విస్తీర్ణలో మైళ్ళ విస్తీర్ణలో ఆయన సంచరించాడు అంతే బట్ వై దిస్ నేమ్ అమెరికన్ గాడ్ అండ్ ఇంగ్లాండ్ గార్డ్ కెస్కా మరి అయితే అమెరికా దేవుడు అని లేకపోతే ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు అనేది ఇది ఎక్కడి నుంచి వచ్చింది బికాస్ దీస్ పీపుల్ ఆర్ ఇంటెలిజెంట్ పీపుల్ ఎందుకనగా వీళ్ళు చాలా తెలివైన వారు దే విల్ టేక్ ద బెస్ట్ టు దెమ్ చూడండి శ్రేష్ఠమైన వాటిని వాళ్ళు పట్టుకపోతారు సపోజ్ ఇఫ్ దే సే దట్ దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్ దే విల్ టేక్ ఇట్ ఒకవేళ ఇది చాలా ఉత్తమం చాలా శ్రేష్టమైనది అని చెప్పారు అనుకోండి దాన్ని తీసుకొని పోతారు అండ్ వన్స్ అగైన్ రిఫైనింగ్ ఇట్ అండ్ దే విల్ ఎక్స్‌పోర్ట్ ఇట్ టు అస్ ఓన్లీ దానిని బాగా మెరుగులు దిద్ది దాని శుద్ధీకరణ జరిగించి మరలా వాటిని వాళ్ళు ఎగుమతి చేస్తారు దిస్ ఇస్ వాట్ దే హావ్ డన్ అదే వాళ్ళు చేసిన పని దే బిలీవ్డ్ దట్ క్రిస్టియానిటీ ఇస్ ద రైట్ రైట్ వే ఆఫ్ సాల్వేషన్ క్రైస్తవత్వమే సరియైనటువంటి రక్షణ మార్గం ముక్తి మార్గమో అని వాళ్ళు

చెన్నైలో ఉన్నటువంటి పోర్ట్ కానీ ఓడరేవులకు లేకపోతే విశాఖపట్నం ఓడరేవులకు వాళ్ళు తరలిస్తుంటారు అండ్ దట్ స్టోన్ ఈజ్ ఫ్రమ్ ఆవర్ చీమకుర్తి నియర్ ఒంగోలు కాబట్టి ఆ రాళ్ళు ఏంటిది మన ప్రాంతంలో ఒంగోలు చీమకుర్తి నుంచి తీసుకుపోయినారు అండ్ వెరీ బిగ్ స్టోన్ అది ద రై ఐ వాస్ వండరింగ్ వెన్ సీయింగ్ దేమ్ వాటిని చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయవాడిని అరే వై పేయింగ్

ఫ్లోరింగ్ కి నేల మీద పరచడానికి ఇవి ఒక శ్రేష్టమైనటువంటి రాయి అని ఇంకా ఇంకా అనేక ఇతర కారణాల ఉద్దేశాల కొరకు అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు టేక్ ఓన్లీ ఇక్కడ మన చీమ కుర్తి నుండి వాళ్ళు తీసుకొని ఆ గ్రామం నుండి తీసుకొని పోయి అండ్ దే విల్ పాలిష్ దో స్టోన్స్ దే విల్ కట్ దమ్ బ్యూటిఫుల్లీ ఆ రాయిని చక్కగా వాళ్ళు చెక్కి చదును చేసి

జర్మనీ ఇది జర్మనీలో తయారు చేయబడి మ్యానుఫ్యాక్చర్డ్ ఇన్ జపాన్ ఇది జపాన్ తయారు చేయబడి అండ్ దెన్ వి ఇఫ్ ఎనీబడీ కమ్స్ టు అవర్ హౌస్ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు బ్రదర్ డు యు నో ది స్టోన్స్ ఫ్రమ్ వేర్ వి హావ్ బ్రాట్ అన్న ఈ రాయి ఇది ఎక్కడి నుంచి వచ్చేం తెలుసా జర్మనీ ఇది జర్మనీ మార్బల్ అన్న ఇది జపాన్ దన్న ఇట్ ఇస్ నాట్ జర్మనీ ఇట్ ఇస్ జపాన్ ఇట్ ఇస్ అవర్ ఓన్ స్టోన్ అసలు చెప్పాలంటే అది జర్మనీ జపాన్ కాదు మనూరులో మన ఇంటి వెనకాల ఉన్నారు దే ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ దే ఆర్ హ్యావింగ్ ది మెషినరీ టు పాలిష్ దెమ్ టు టు కట్ అండ్ ఎక్స్పోర్టింగ్ ద సేమ్ థింగ్ వన్స్ అగైన్ ఆ రాతిని చక్కగా వాళ్ళు ముక్కలుగా చేసి చక్కగా దాన్ని పాలిష్ చేసేటువంటి ఉన్నాయి కాబట్టి ఆ విధంగా తయారు చేసి మరలా మనకే ఎగుమతి చేస్తున్నారు అమ్ముతున్నారు ది సేమ్ థింగ్ ది అమెరికన్ హావ్ డన్ సరిగ్గా ఇదే పని అమెరికా వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు క్రైస్ట్ ఇస్ ఇన్ అవర్ ల్యాండ్ యేసు క్రీస్తు ప్రభు వారు మన దేశంలో మన భూమి మీద అవర్ కాంటినెంట్ మన మన ఖండంలో పుట్టాడు వాళ్ళు తీసుకోపోయిన ప్రిన్సిపల్స్ వాట్ టాట్ ఆయన నేర్పించిన ఆయన బోధించిన నియమాలన్నీ కూడా వాళ్ళు

ఆ ఏదో లే ఇట్లా వెళ్దాంలే అనుకుంటూ మామూలుగా పోలేదా ఎవ్రీ స్టెప్ ఆఫ్ హిమ్ ఇస్ గైడెడ్ బై గాడ్ ఆయన వేసిన ప్రతి అడుగు అడుగు కూడా పైనుండి నడిపించబడిన రీడింగ్ లో జాన్స్ గాస్పుల్ ఫోర్త్ చాప్టర్ యోహన్స్ వార్త నాలుగో అధ్యాయం మనం ఇప్పుడే చదువుకు ఈవెన్ ఆన్ దట్ డే ఆల్సో వై హాస్ గాన్ త్రూ సమారిటన్ విలేజ్ అసలు ఆ దినం కూడా అసలు ఎందుకు ఆయన సమరయల్ గ్రామానికి వెళ్ళినాడు ద బైబిల్ ఇస్ నాట్ టెల్లింగ్ హి హస్ హి హస్ గాన్ త్రూ సమారియా సమరయ గుండా వెళ్ళినాడు అని ఊరికే చెప్పలే బైబిల్ బట్ వాట్ ఇస్ రిటన్ దేర్ ఏమను రాయబడింది జాన్ 4 4 యోహన్స్ <laughs>

ద లార్డ్ త్రూ దట్ విలేజ్ దైవికమైన నడిపింపు ప్రకారమే ప్రభు సమరయ గ్రామానికి వెళ్ళినాడు ఆ అండ్ హియర్

కాబట్టి సోదరి సోదరులారా ఈ రోజు కూడా హూ ఎవర్ ఇస్ హియరింగ్ ఓవర్ ద మై ఓవర్ ద యూట్యూబ్ ఈ మాటలు వింటున్న వారు యూట్యూబ్ ద్వారా వింటున్న వారు ఎవరైనా ప్రేమైన వారు ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వాంట్ టు కమ్ టు యువర్ లైఫ్ యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలోకి రావాలని ఇష్టపడుతున్నాడు యువర్ లైఫ్ అండ్ యువర్ హౌస్ నీ జీవితంలో నీ ఇంట్లోనికి ఆయన ప్రవేశించాలని కోరుతున్నాడు రిజెక్ట్ హిమ్ బికాజ్ హి ఇస్ ఎ ఫారెన్ గాడ్ ఆయన ఏదో విదేశాల దేవుడని నిరాకరించుకో హి ఇస్ ద లార్డ్ ఆఫ్ ద హోల్ వరల్డ్ ఆయన లోకమంతటికి దేవుడై ఉన్నాడు గాడ్ సో లౌడ్ ద వరల్డ్ జాన్ 3:16 యోహాను సువార్త 3:16 లో రాయబడింది దేవుడు

గుర్తుపెట్టుకో నష్టపోయేది నువ్వే ఓ వెన్ వి గో టు ఓపెన్ ఎయిర్ గాస్పుల్ క్యాంపెయిన్ బహిరంగ సువార్తలకి మేము వెళ్తున్నప్పుడు వెన్ వి గో అండ్ గివ్ సమ్ గాస్పుల్ టు సమ్ పీపుల్ ఎవరికైనా గానీ అక్కడ ఉన్న ప్రజలకి ఆ సువార్త కరపత్రికలు ఇస్తే సమ్ టైమ్స్ దే విల్ రియాక్ట్ లైక్ దిస్ కొన్నిసార్లు వాళ్ళ స్పందన ఇట్లా ఉంటుంది నో 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 వి డోంట్ వాంట్ ఆ మాకు అక్కర్లేదు హి నాట్ అవర్ గాడ్ మా దేవుడు గాడ్ యు గో దేర్ అది అక్కడ ఉన్నారు ఇన్ దట్ కాలనీ దోస్ క్రిస్టియన్స్ ఆర్ ఆ మీ అక్కడ ఉన్నారు యు గో అండ్ యు గో టాక్ టు దెం వాళ్ళకి ఇవ్వండి ఆ క్రైస్తవులతో చెప్పండి అంటారు రిజెక్ట్ దయచేసి

ఆ కుండని బావి దగ్గరే ఆ గ్రామంలోని పరిగెత్తండి బికేమ్ ఎ విట్నెస్ అండ్ టూ లాడ్ జీస్ ఏసుక్రీస్తు ప్రో పార్కి సాక్షిగా ఉండిందాను సో బ్రదర్సన్ సహోదరి సహోదరి మై ప్లీ ఈస్ ఇది నా మనవే ఉంచి దాని ఏ సాయం ప్లడింగ్ యూ డోంట్ రిజెక్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ థింకింగ్ దట్ ఈజ్ అ ఫారెన్ గాడ్ ఈ నెవర్ వెంట టు అమెరికా ఈ నెవర్ వెంట టు ఇంగ్లాండ్ ఏసుక్రీస్తు ప్రభో విదేశీయుల దేవుడని నువ్వు దయచేసి ఆయన త్రుణీకరించవద్దని బ్రతిమాల్తున్నాను ఎందుకంటే ఆయన ఎప్పుడు అమెరికా వెళ్ళలేదు ఇంగ్లాండ్ కి వెళ్ళలేదు ద గాడ్ ఆఫ్ ద

చాలా మంది ఆయనతో మాట్లాడుతూ ఉన్నారు బట్ ద హోలీ స్పిరిట్ థాట్ త్రీ కాన్వర్సేషన్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విత్ త్రీ డిఫరెంట్ పీపుల్

ఈ తర్వాతి భాగంలో మరలా ఈ విషయాలు కొనసాగిస్తాం లేటెస్ట్ ప్రేయర్ ప్రార్థన చేసుకుందాం ఫర్ టుడే అయితే ఈ రోజుకి డోంట్ రిజెక్ట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ థింకింగ్ దట్ హీజ్ ఎన్ అమెరికన్ గాడ్ హీజ్ నాట్ ఎన్ అమెరికన్ గాడ్ హీజ్ ద గాడ్ ఆఫ్ ద హోల్ యేసుక్రీస్తు ప్రభు అంటే నేదో అమెరికా దేవుడు అని చెప్పి ఆయన మాకు వద్దులే అని నిరాకరించు ఆయన లోకమంతటికి దేవుడు ఆల్ దీస్ డేస్ యు మే బి హావింగ్ దట్ థాట్స్ డీప్లీ రూటెడ్ ఇన్ యువర్ హార్ట్ ఎంత కాలం కూడా బౌష ఇలాంటి ఆలోచనలు నీ హృదయంలో నీ మనసులో ఉండిపోయినాయేమో ఓ రూట్ దెమ్ అవుట్ కాబట్టి దయచేసి వాని తీసివే వేళ్ళతో పెకలించి yes he is not an american ఆయన అమెరికా దేవుడు కానే కాదు యువర్ గాడ్ అండ్ హి మై గాడ్ ఆయన నీ దేవుడు నా దేవుడు హి ఇస్ లవింగ్ సేవియర్ ఆయన ప్రేమగల రక్షకుడు డైడ్ ఫర్ us మన కొరకు ప్రాణం పెట్టాడు షెడ్ హిస్ బ్లడ్ ఫర్ us మన కొరకే రక్తం కార్చాడు జస్ట్ యు ప్రే లార్డ్ వాష్ మీ ఇన్ యువర్ ప్రెషియస్ బ్లడ్ చిన్న ప్రార్థన

వోలాడ్ ద హాస్ లవ్డ్ విత్ ద సేమ్ లవ్ అమెరికా వారే కావచ్చు ఐరోపా ఖండానికి ఆసియా ఖండం ఆఫ్రికా ఖండం ఖండానికి ఎవరినైనా కానీ ప్రభా అదే ప్రేమతో ఒకే రకమైన ప్రేమతో ప్రేమించారు జియోగ్రాఫికల్లీ ఓలాడ్ ద హాస్ లవ్డ్ అస్ మోర్

రిమూవ్ దట్ డౌట్ వింటున్న ప్రేమైన వారి ఏమైనా సందేహాలు అనుమానాలతో ఉంటే వాటన్నిటిని తొలగించండి తీసివేయమని ప్రార్థన చేస్తున్నాను యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి బ్లెస్ ఆల్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్